ప్రభాస్ అనుష్క మధ్య లవ్ అఫైర్లు ఉన్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇంక ముందు సాగుతుంది కూడా. బాహుబలి ప్రాజెక్ట్ కోసం 5 ఏళ్ల పాటు కలిసి పనిచేస్తున్న ఈ ఇద్దరు మంచి స్నేహితులయ్యారని, ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించినట్లు, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. తెరపై అద్భుతంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన ఈ జంట నిజ జీవితంలో కూడా ఏకం కావాలని అభిమానులు సైతం కోరుకున్నారు. అయితే మా మధ్య ప్రేమ బంధం లేదని, పెళ్లి వార్తలు నిజం కాదని అనుష్కతో పాటు ప్రభాస్ స్పష్టం చేయడంతో ఈ వార్తలకు తెరపడింది. తాజాగా అనుష్క ప్రభాస్ కు చెందిన ఓ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో బాహుబలి సినిమాకు సంబంధించిన కేరళలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రభాస్, అనుష్క, రాజమౌళి, తమన్నా పాల్గొన్నారు. అయితే ప్రభాస్ అనుష్క మధ్య కూర్చొని తమన్నా కాస్త ఇబ్బంది పడ్డ సందర్భం ఆసక్తిని రేపుతోంది. ఈ ఓల్డ్ వీడియో క్లిప్ మరోసారి ఈ జంట మధ్య ఏదో స్ట్రాంగ్ రిలేషన్ ఉందనే వార్తలకు మళ్లీ బీజం వేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా కేరళలో రాజమౌళి మాట్లాడుతుండగా క్లాప్స్ కొట్టాలని ప్రభాస్ అనుష్కకు చెప్పాలనుకున్నాడట. మధ్యలో తమన్నా ఉండటంతో ఆమె ద్వారా ఆ విషయం అనుష్కకు చేరవేయాలనుకున్నాడు. అయితే అనుష్క తాను చెప్పిన మాట వినకపోవడంతో ప్రభాస్ అసంతృప్తికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇక ఇద్దరి మధ్య కూర్చున్న తమన్నా కాస్త ఇరిటేట్ అయినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. నేను ఎలాంటి సందేశం మోసుకెళ్లను, నువ్వే డైరెక్ట్ గా చెప్పు అనే విధంగా తమన్నా వెనక్కి జరిగి కూర్చోవటం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మరి అప్పట్లో ప్రభాస్ అనుష్క మధ్య ఏం గొడవ జరిగిందో ఏమిటో అని నెటిజన్లు తికమక పడుతున్నారు. బాహుబలి ప్రాజెక్టు విషయానికి వస్తే 2 భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. భారతీయ సినిమాను 1000 కోట్ల మార్కు దాటించిన తొలి చిత్రం ఇదే. ఆర్కా మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్లు వసూలు చేసిన సినిమా బాహుబలి అని అందరికీ తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.